మీ తలలు పైకెత్తండి. దేవునికి స్తోత్రం. నిజమే కదా, మనం ఈ దేవుని నమ్ముకున్న తర్వాత, ఈ దేవుణ్ణి ఆరాధిస్తున్న తర్వాత చాలా కష్టాలు వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తాయి, చాలా శ్రమలు వస్తాయి, చాలా భయంకరమైనటువంటి కఠినమైనటువంటి కఠోర పరిస్థితులను అనుభవించాల్సి వస్తుంది. ఎన్నో రకాల శోధనలు, ఎన్నో రకాల ఇబ్బందులు, ఎన్నో రకాల పోరాటాలు, ఎన్నో రకాల సమస్యలు మనల్ని ఒత్తిడికి గురి చేస్తాయి. ఇటువంటి టైంలో తలదించుకుంటాం. బిడ్డకు పెళ్లి కాలేదని నలుగురు అంటుంటే తల్లిదండ్రులు తలదించుకుంటారు. అప్పుల వాళ్ళ ఇంటికి వచ్చిరే, అప్పు కడతావా లేదా, లేదంటే నీ ఇంట్లో ఉన్న సామాన్ అంతా బయటేస్తావని ఇళ్ళ దగ్గరకు వచ్చి నాన్న మాటలు మాట్లాడుతుంటే ఏం చేస్తాం? దేవుని పిల్లలంగా కొట్లాడగలుగుతామా? వాళ్ళ మీదకి వెళ్ళగలుగుతామా? ఏం చేయక అప్పులోడు వచ్చి ఇంటి దగ్గర వచ్చి నాన్న మాటలు మాట్లాడుతుంటే నువ్వు ఎక్కడ తల దించుకున్నావో నీ తల నేను పైకెత్తబోతున్నా అంటున్నాడు దేవుడు. ఏ అన్య జనులు నిన్ను కించపరుస్తున్నారో, నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే ఏ అన్య జనులు ఇక వీని జీవితం ఇంతే, వీడు పాడైపోయాడు, వీడు బ్రతికింతే, ఆ దేవుడు నమ్ముకొని ఆ చర్చికెళ్తున్నాడు, ఆ దేవుడు ఏం కాపాడతాడో వీణ్ణి, ఆ దేవుడు ఏం రక్షిస్తాడని నలుగురు నానా రకాలుగా నిన్ను, నీ భర్తను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని, నీ పేదరికాన్ని, నీ కలిగిన ప్రతి బాధను బట్టి నానా రకాలుగా మాట్లాడుతుంటే ఎంతమంది మనుషుల మధ్యలోనూ తలదించుకున్నావో దేవుడు అంటున్నాడు, నీ తల పైకెత్తబోయే సమయం వచ్చింది. కొట్టు నా ప్రభుకు చప్పట్లు, నీ తలను దేవుడు పైకెత్తబోతున్నాడు. నీ తలను దేవుడు పైకెత్తబోతున్నాడు. ధైర్యం చెడిపోయి కూలిపోయిందా నీ హృదయం? ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరని, ఎవరు దిక్కులేరని, నీ బిడ్డ సాంసారిక జీవితం పాడైపోయిందని, అల్లుడు కొడుతున్నాడని, కుటుంబంలో భర్తతో నెమ్మది లేదని, ఎక్కడ నీ ధైర్యం చెడిపోయిందో, ఇక ఈ భర్తతో నేను కాపురం చేయగలనా అనే సందేహం నీలో వచ్చి నా పిల్లలు, నా సంసారం ఏమైపోతుందో అని, కూలిపోతుందేమో నా పిల్లల సంసారం, కూలిపోతుందేమో నా బిడ్డ సంసారం, కూలిపోతుందేమో నా కొడుకు జీవితం అని నువ్వు ధైర్యం చెడిపోయి నీ హృదయం కూలిపోయిందేమో, భయపడద్దు, నిన్ను ఎక్కడ తల దించనీయను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ తల దించనీయను, దించిన నీ తలను నేను పైకెత్తిస్తాను. మీ తలలు పైకెత్తండి.